మమ్ముకాచినవాడు మా మనసు దోచినవాడు మంగళకారుడు మా శ్రీనివాసుడు. లేవ్వారా లేవు, ఇంత పొద్దుగాలు ఇంకా వండుకున్నావు? మనం గణేష్ దగ్గరకు పోదామా వద్దా? లేవు జల్ది లేవు, మనం పోదాం. జల్ది పోయి గణేషుణ్ణి దర్శనం చేసుకుని వద్దాం. జల్ది లేవు, ఇంకా లేవట్లేదు. ఏంటి ఏడు లేవ్వరా? అరే లేవు, మన నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు వస్తావా రావా? చలో నేను వెళ్ళిపోతున్నా మరి. ఇంకా చలో వచ్చేసే, జల్ది రా. మన అక్కడ క్లోజ్ చేస్తారు, టికెట్లు మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. జల్ది వచ్చేసే, ఇక్కడ ఆటో ఉంది, ఆటో వేసుకొని వెళ్ళిపోదాం. జల్ది రా, మనం బుక్ చేసుకున్న ఆటోనే. జల్ది వచ్చేసే. ఓకేనా? వచ్చేసా వచ్చేసా, జల్ది పోదాం పద. మళ్ళీ టికెట్ క్యాన్సిల్ అయిపోతాయి, ఆటో రేసి చేసేయి. అక్కడ వినదాత ఆటో పార్కింగ్ చేసి సో మనం గణేష్ని దర్శనం చేసుకున్నాం. సో అక్కడ ఓన్లీ 10 మినిట్స్ అలా ఉంటుందంట. సో మరి జల్ది రా, దర్శనం చేసుకుని వెళ్ళిపోదామా? ఇంకా అంతసేపు, జల్ది వెళ్దాం పదా. మన గణేషుని మళ్ళీ తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. సో గైస్, మనం ఇంకా మన డే 1 నుంచి డే 9 వరకు అయితే మీరు ఇంకా వీడియో చూడకపోతే, సో ఇప్పుడు మన డే 1 నుంచి డే 9 వరకు అయితే మొత్తం ఎంత ఎంజాయ్ చేసామో చూడండి. ఓకేనా మరి? సో మనం అయితే ఆటోలో వెళ్ళిపోతున్నాం, సన్సేప్ మనం అయితే ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పటి వరకు చూపించిన వీడియోస్ అన్ని డే 1 నుంచి డే 9 వరకు. సో ఇవాళ నిమజ్జనం. ఓకేనా మరి? DJ Shiva Raghapuram. Jai Bolo Ganesh Maharaj Ke. అరే ఇక్కడ గణేషుడు ఏడి? అరే గణేషుడు మనం కనిపించలే, మనం వెళ్ళిపోతున్నాడు నిమజ్జనంకి. జల్ది వెళ్ళి మనం చూసేద్దాం కదా, జల్ది వెళ్దాం పద. అరే అన్న, అక్కడ చూడు బ్రిడ్జ్ కాడ వాళ్ళు డాన్స్ చేస్తున్నారు గణేషుని పెట్టి. మనం కూడా వెళ్ళి డాన్స్ చేద్దాం పదా. ఓకే ఓకే, మనం కూడా వెళ్దాం పదా జల్దిగా. ¡Gracias!
ఏంటయ్యా ఇది? మిమ్మల్నే నా పేరు తలుచుకొని గాని ఏ పని మొదలుపెట్టరు, కానీ నన్నే అవమానిస్తున్నారే. అందరు కలిసి చేసుకునే పండుగని చివరకు తిట్టుకునే దండగలా చేశారే. మా అమ్మ నన్ను పసుపుతో చేస్తే మీరేమో దాన్ని కాస్త ప్లాస్టర్ ఆఫ్ పారిస్లోకి మార్చేశారు. నాకేం రంగులు కావాలని అడిగానా, మట్టితో చేస్తే వరాలివ్వనన్నానా? వేదాలలో నన్ను బ్రొటన వేలంతా చేస్తే చాలని చెబితే మీరేమో మీ చిత్తం వచ్చినట్టు నా ఎత్తు పెంచేస్తున్నారు. నాకు నాతోటే పోటీ పెడతారా అన్నా? ఒక్క అడుగుతో మొదలై 60 అడుగులకు చేర్చేశారు. ఒకరిని చూసి ఒకరలా నా ఎత్తు పెంచేస్తుంటే దాన్ని భక్తనుకోవాలా లేక వేలం వెర్రనుకోవాలా? ఎత్తు ఎంతన్నది కాదయ్యా, భక్తి ఎంతన్నది ముఖ్యం. పోనీ సంవత్సరానికోసారైనా మీరు పిలిచారు కదా అని నేనొస్తే, ఒక వేద పారాయణం లేదు, ఒక మంచి సంగీతం లేదు, వికిలి పాటలు, వెర్రి డాన్సులు, అది నా పెద్ద చెవులే హోరెత్తిపోయేలా. పాపం నా మూషికడు ఆ పాటల హోరికి పారిపోతున్నాడు కూడా. ఇక చుట్టుపక్కల జనాలైతే రోజు అష్టోత్తరం సంగతి ఎలా ఉన్నా మీ గోలకి తిట్టదండకం చదువుతున్నారు. అవును, నాకు లడ్డూలిష్టమని ఎవరయ్యా చెప్పారు? నేను ఉండ్రాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ని కదా. మరి ఆ లడ్డూలేంటి, వాటి సైజులేంటి, పైగా ఆ వేలం పాటలేంటి? అసలు నా కథ నా రూపమే కాదు, నా ప్రసాదం కూడా మార్చేస్తారా? ఆ విష్ణుమూర్తికి 10 అవతారాలే, కానీ నాకెన్ని పెట్టారు? నాతో క్రికెట్ ఆడించారు, గ్లోబుల మీద ఎక్కించారు, మోటార్ సైకిల్ తొక్కించారు, నా ట్రేడ్ మార్క్ అయిన బుజ్జి బొజ్జను తీసి 6 ప్యాక్స్ పెట్టారు, టోపీలు పెట్టారు, తలపాగ జుట్టారు, సినిమా హీరోలా తయారు చేశారు. ఆ పరమశివుడు ఒక్కసారి రూపం మారిస్తే మీరు ప్రతి 7 నా రూపం మారుస్తున్నారు. అసలే ఇరుకు రోడ్లు, గతుకుల సందులు, వీటితోనే ట్రాఫిక్ జామ్లు అవుతుంటే నా పండుగ పేరుతో వాటిని ఇంకాస్త పెంచేలా. రోడ్ల మీద ఆ ఊరేగింపులేంటి, ఆ డాన్సులేంటి, జనాలు ఇళ్లకి చేరలేక నన్ను తిట్టుకుంటున్నారయ్యా. నిన్నటికి నిన్న సిటీ మొత్తం చెట్లకు చెట్లే కొట్టేస్తున్నారు. ఏంటయ్యా అంటే నిమజ్జనం రోజు అడ్డొస్తాయి అంటున్నారు. నాకు ఆకులు అలములంటే ఇష్టమని తెలిసి వాటినిచ్చే చెట్లను నా పేరు చెప్పి నరికేస్తుంటే ఇదెక్కడి పండుగయ్యా? ఇక నిమజ్జనం గురించి చెప్పేదేముంది? నిమజ్జనం రోజు భక్తి ముసుగులో మీరు చేసే పనులు అంతా ఇంతా కాదు. నా విగ్రహం వెనకాల క్వార్టర్ బాటిళ్ల కేసులు, గుడంబా క్యాన్లు, నా విగ్రహం ముందు తాగి తూలుతూ వికృత విన్యాసాలు, హోరెత్తే డ్రమ్ములు, మైకుల రణగుణ ధ్వనులు, తాగి మైమరిచి మీరు వేసే కేకలకి మీ నోటి నుండి వచ్చే గుడుంబా తుంపర్లు పన్నీరుగా నా మీద చిలకరిస్తూ నన్ను ఊరేగిస్తున్నారు. మీ దగ్గర వచ్చే గుడుంబా వాసన కంటే ఆ హుసేన్ సాగర్ నీటి కంపే ఎన్నో రెట్ల మేలనిపిస్తుంది. నా కొద్దుబాబు ఈ నిమజ్జనం, నేను బారిపోతున్నా, నేను బారిపోతున్నా.